బాగున్నారు కదా ఈ ఈరోజు నేను మీకు జాగరీ క్యాండీస్ జీడీలు ఎలా తయారు చేయాలో చెప్తాను మరి దీనికి కావలసిన పదార్థాలు ఒక చిన్న కప్పులో బెల్లం బెల్లంతో పాటుగా కొంచెం నెయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వులు కావాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా జీడీలు అనేవి ప్రిపేర్ చేయొచ్చు ఓకే ముందుగా ఒక పాన్ పెట్టండి స్టవ్ మీద ఆ ప్యాన్లో బెల్లం మనం తీసుకున్న బెల్లం మొత్తం వేయండి వేసిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా పాకం వచ్చే వరకు దాన్ని మరగనివ్వండి మరగనించిన తర్వాత ఇక్కడ మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట బెల్లంలో మనకి అప్పుడప్పుడు కొంచెం ఇసుక రాళ్ళు గడ్డి ఇలాంటివి తగులుతూ ఉంటాయి కదా అవి అన్నీ పోవడం కోసం దాన్ని నీట్గా వడపోసుకోవాలి జాగరీ సిరప్ని వడపోసుకున్న తరువాత వచ్చిన ఆ పాకాన్ని మళ్ళీ అదే ప్యాన్లోకి తీసుకొని నీట్గా మంచి ముదురు పాకం వచ్చే వరకు అంటే ఒక తీగ పాకంలా వచ్చే వరకు మనం దాన్ని హీట్ చేయాలి బాగా మరగనివ్వాలి అలా మరగనించిన తర్వాత మీకు వాటర్లో వేసి టెస్ట్ చేస్తే ఒక బాల్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఓకే అలా వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్తాను ముందుగా ఈ జీడీలు ఎందుకు మనం తయారు చేసుకోవాలి ఎందుకు తినాలి అనేది తెలుసుకుందాం ఓకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎనిమియాతో బాధపడుతున్నారు రక్తహీనతతో బాధపడుతున్నారు అవునా ఎందుకు అలా మనం బెల్లంకి బదులుగా పంచదార ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి అలా జరుగుతుంది అందుకోసం దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు ఈ జీడీలు తింటం అలవాటు చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి బెల్లం ఎప్పుడైతే మనం రోజు ఒక చిన్న పీస్ అయినా తింటామో అప్పుడు మనకి రక్తహీనత అనేది మన దారి చేరదు అలానే ఎప్పుడైతే మనకి రక్తహీనత అనేది ఉంటుందో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవ్వడం దాంతోపాటుగా బాగా వీక్గా నీరసంగా అనిపించడం జరుగుతూ ఉంటుంది ఇలా అనిపిస్తున్నప్పుడు ప్రతిరోజు మనం ఒక్కొక్క జీడి తింటూ ఉంటే చిన్న చిన్నగా ఎనీమియా అనేది తగ్గుతుంది ఓకేనా ఇప్పుడు ఆ పాకంని వాటర్లో వేసుకొని బాల్ కన్సిస్టెన్సీ వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మీకు బాల్ కన్సిస్టెన్సీ రాగానే దాన్ని ఆ బాల్ని తీసుకొని ప్లేట్ మీద చిన్నగా అలా ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు మీకు పెద్దగా సౌండ్ వస్తే ఓకే పాకం మొత్తం జీడీకి రెడీ అయ్యింది అని అర్థం ఓకేనా నేను మీకు ప్లేట్ మీద కొట్టి చూపించడం చూపించలేకపోయాను మీరైతే ప్లేట్ మీద కొంచెం సౌండ్ చేసి చూడండి మీకు గట్టిగా సౌండ్ వినిపిస్తే అది ఒక స్టోన్ లాగా ఉంటే మీకు జీడీ చేయడం చాలా ఈజీగా వస్తుంది ఓకేనా ఇప్పుడు అదే బాల్ని నేను పాకంలో కూడా వేసేసాను ఇంకొంచెం సేపు దాన్ని అలా ఉండనిచ్చి ఒక ప్లేట్లో మనం ఆల్రెడీ గీ అప్లై చేసిన ప్లేట్లో పాకం మొత్తం తీసుకోవాలి తీసుకున్న తరువాత ఆ ప్లేట్ని ప్లేట్లో ఉన్న పాకంని కొంచెం అటు ఇటు తిప్పుతూ కదిలిస్తూ ఉండాలి అలా కదిలిస్తూ ఉండడం వల్ల మనకి జిడిలు గట్టిగా కొంచెం గమ్మి గమ్మిగా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట అలానే చల్లారనిస్తే మనకి అంత గట్టిదనం అనేది రాదు అందుకోసం దాన్ని కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ కలుపుతూ ఎప్పుడైతే ఆ పాకంలో మనం చెయ్యి పెట్టగలమో అంత కూల్ అయిన తర్వాత మీరు చేత్తో దాన్ని కలపొచ్చు కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది మీకు ఇలా వస్తుంది కొంచెం చల్లారుతుంది మీరు చేత్తో కూడా దాన్ని పట్టుకోగలుగుతారు అలా పట్టుకోగలిగినప్పుడు ఆ పాకాన్ని మీ చేత్తో తీసుకొని కొంచెం అటు ఇటు సాగదీయాలన్నమాట ఓకే పాకం మీరు పట్టుకొని దాన్ని హోల్డ్ చేయగలరు అలా హోల్డ్ చేసిన తర్వాత పర్లేదు మాకు అంత గట్టిగా అవసరం లేదు కొంచెం మెత్తగా ఉంటే చాలు అనుకునేవాళ్ళు పెద్దగా సాగుదీయాల్సిన అవసరం లేదు ఊరికే ఒక చిన్న రాడ్ లాగా ప్రిపేర్ చేసేసుకొని వాటిని క్యాండీస్ షేప్లోకి చేసుకుంటే సరిపోతుంది లేదు మాకు కొంచెం గట్టిగా ఉండాలి కొంచెం టేస్టీగా బాగా టేస్టీగా ఉండాలి అనుకుంటే ఆ తీసుకున్న పాకాన్ని ఇలా ఈ విధంగా కొంచెం మెలికెలు మెలికెలు తిప్పుతూ సాగదీస్తూ హోల్డ్ చేస్తూ మళ్ళీ సాగదీస్తూ అలా ఉన్నామనుకోండి మనకి జీడీలు అనేవి బయట షాప్లో తీసుకుంటే మనకి ఎలా ఉంటాయి చాలా గట్టిగా అలా ఉంటాయి అన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కొంచెం నువ్వులు అద్దేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఓకే మనం కావాలి అనుకుంటే మెల్కలు మెల్కల్గా చేసుకోవచ్చు లేదా సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు ఈ జీడీలు తినడానికి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా నచ్చినాయి నాకు మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ బాయ్ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో